శ్రీరామ్ శర్మ సుసాట. మిత్రులారా, మీ ముందుకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వీడియో చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. కరోనా వైరస్ ఇతని తేజీ సే ఫైల్ రహా హై. కరోనా సే ప్రభావీ ముకాబలే కే లియే ఏక్ మాత్ర వికల్ప హై ఏక్ దూసరే సే దూర్ రహనా, అప్నే ఘరో మే హీ బంద్ రహనా. కరోనా సే బచనే కా ఇస్కే అలావా కోయి తరీకా నహీ హై. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ముఖానికి మాస్క్ కట్టుకోవాలి, ఎవరితోని మాట్లాడకుండా దూరం దూరంగా ఉండాలి, ఆ తర్వాత రోజుకు 20 నిమిషాలకు ఒకసారి చేతులు కడుక్కోవాలి సోప్తో. ఇది విజృంభిస్తే చాలా కష్టము, కంటేజియస్. ఇది దీనికి మందు లేదు, కానీ దీనికి కేవలం మనంతట మనం స్వయం నియంత్రణతోనే దీన్ని కాపాడుకోవాలి మన ఆరోగ్యం అని. కరోనా వైరస్ చెప్పకి టెంపుల్స్ మూత, చర్చిలు మూత, మసీదులు మూత, ఆఫీసులు మూత, దుకాణాలు మూత, మాసరి మూత, థియేటర్లు మూత, ఆసుపత్రులు మూత. గత 43 రోజుల నుంచి ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ఈ కరోనా వైరస్ విజృంభిస్తోంది, దీన్ని అరికొట్టే ఉద్దేశంతో ఈ లాక్డౌన్ పెట్టింది. ఈ లాక్డౌన్ వల్ల ఎక్కడికక్కడ జీవనం స్తంభించిపోయింది. కానీ స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ ఏం చేసింది, మనకి గవర్నమెంట్కి డబ్బులు తక్కువయ్యాయి 40 రోజుల నుంచి అని చెప్పేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్లో జీతాలను సగం కట్ చేసింది. అలాగే ఫ్యామిలీ పెన్షన్ సగం ఇవ్వడం మొదలెట్టింది. ఇవన్నీ కాకుండా కొత్తగా గవర్నమెంట్కి ఆదాయ వనరులు తగ్గాయి, రన్ చేయడం కష్టంగా ఉంది అని చెప్పేసి లిక్కర్ని స్టార్ట్ చేసింది, అంటే మద్యపానం ఓపెన్ చేసింది. దీనివల్ల ఏమైంది, ఒకటేసారి 100,000 మంది క్యూలో నిలిచి ఒకరి మీద ఒకరు పడిపోయి కొండ మొదలెట్టారు. అకస్మాత్తుగా తెరుచుకున్న మందు దుకాణాలు కుప్పలు తెప్పలుగా జనాలు టోటల్ గా లాక్డౌన్ లో విధించిన గైడ్ లైన్స్ వయోలేట్ చేశారు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదు, ముఖానికి మాస్కులు కట్టుకోలేదు. దీనివల్ల ఎంతమంది అందులో కరోనా వైరస్ ఎఫెక్ట్ అయి ఉన్న పేషెంట్స్ ఉన్నారో ఎవరికి తెలియదు. మళ్ళా తెరవకుండా పైసలు ఎడికెళ్ళి వస్తాయి, ఖర్చులు ఎట్లా పెట్టాలి, గవర్నమెంట్ ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు ఈ మందు పేరు చెప్పి ఇంతమంది జనం రోడ్ల మీదకి వస్తే కంట్రోల్ చేయడానికి ఫోర్స్ ఎక్కడుంది? ఈ కరోనా మరీ మరీ ప్రబలిపోయి పేషెంట్లు పెరిగిపోతే చేర్చడానికి ఆసుపత్రులు లేవు, చూడటానికి డాక్టర్లు లేవు, ఎవరికైనా కరోనా వైరస్ తగిలితే వాళ్ళకి 14 రోజుల తర్వాత దాని పర్యవసానాలు ఉంటాయి. ఇంకా ఇది 4-5 రోజులు అయింది, 10 రోజులు అయిన తర్వాత ఏమవుతుందో తెలియదు. ప్రభుత్వం ఏం చేసింది, వీళ్ళ వాళ్ళకి హెల్త్ చేసే ఉద్దేశంతో పప్పులు ఉప్పులు ఇవ్వడం, 1500 క్యాష్ ఇవ్వడం, మధ్య తరగతి వాళ్ళకి ఏమీ లేదు, జీతాలు లేవు, వాడికి వైట్ కార్డు లేదు, డబ్బులు లేకుండా వాడు సఫర్ అయ్యాడు. ఈ 1500 ఏం చేశారు, ఈ కొంతమంది క్యూలో నిలబడి మీద పడిపోతూ గైడ్ లైన్స్ వయోలేట్ చేస్తూ నలభై రోజులు ఎంత కటుగా ఎంత నిష్టగా నిర్బంధిస్తూ గైడ్ లైన్స్ని ఫాలో అవుతూ చక్కగా చేస్తే ఈ లిక్కర్ లిబరలైజ్ చేశాక మొత్తం వయలేట్ చేశారు. ఏంటిది, బూడిదలోకి వచ్చిన పన్నీరే కదండి. ఇదే విధంగా తమిళనాడులో ఇలాగే లిబరలైజ్ చేస్తే ఒకళ్ళ మీద పడిపోయి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదని ఎవడో పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ ఆ రాష్ట్ర హైకోర్టులో వేస్తే రాష్ట్ర హైకోర్టు స్పందించి దీనికి కరోనా వైరస్ విజృంభించే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి వెంటనే స్టే ఇచ్చారు, నిషేధిస్తూ. అంటే ఇప్పుడు ఈ రోజుకి చెన్నైలోని తమిళనాడులోని ఈ లిక్కర్ బిజినెస్, లిక్కర్ సేల్స్ మొత్తం టోటల్ క్లోజ్. తలా తోకా లేకుండా, ఆలోచన విధానం సరిగ్గా లేకుండా గైడ్ లైన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి, ఫ్రేమ్ చేసిన గైడ్ లైన్స్ ఏ విధంగా ఫాలో అప్ అవ్వాలి అని చెప్పేసి ఒక ఐడియా లేకుండా
సడన్గా తమకు ఇన్కమ్ లేదని చెప్పేసి లిక్కర్ను నీ లిబరలైజ్ చేసి కంట్రోల్ లేకుండా ఒకరి మీద ఒకరిని పడేటట్టు చేసినందుకు కరోనా వైరస్ రేపు 15 రోజుల తర్వాత విజృంభిస్తే దీని పూర్తి బాధ్యత గవర్నమెంటే తీసుకోవాల్సి వస్తుంది. సామెత చెప్పినట్టు మందు దొరుకుతుందని మురిసిపోకండి, తర్వాత మంచం ఎక్కడం ఖాయం. 40 రోజులు చేసిందంతా బుడిదిలోకి వచ్చిన పన్నీరు, ఎన్ని కేసులు వస్తాయో తెలియదు, ఏమి జరిపిస్తుందో తెలియదు, దీనికి ఎంతమందికి ఇది అంటుతుందో తెలియదు. ఒక్క దీని అంతటికీ బాధ్యత కేవలం రాష్ట్ర ప్రభుత్వమే వహించాల్సి ఉంటుంది. Thank you.